बिग बॉस सीजन 7 उल्टा पुल्टा अंटू रोज रोज की आसक्ति का सागुतोंदी इक नालुगु वारालु ई सीजन सक्सेसफुल गा सागिंदी दांतो 14 मंदी कंटेस्टेंट्स एंटर अव्वगा नलुगुरु एलिमिनेट अय्यारु नालुगो वारं रतिकनी एलिमिनेट चेसी अंदरिकी षाक इच्चारु बिग बॉस ఇప్పుడు షో 5వ వారంలోకి ఎంటర్ అయ్యింది ఇక సోమవారం నాడు ముఖ్యమైన నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా జరిగింది గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యుల మెడలు బిగ్ బాస్ హౌస్ మేట్ అని రాసి ఉన్న బోర్డు తగిలించి హౌస్ లో ఉండడానికి ఎవరికి అర్హత లేదో కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్ బాస్ తెలిపాడు ఈ క్రమంలో ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు వాదించుకుంటూ నామినేట్ చేశారు శివాజీ అమర్దీప్ మధ్య మాటల యుద్ధం జరిగింది అలాగే గౌతమ్ శివాజీ మధ్య కూడా పెద్ద చర్చ జరిగింది చివరికి ఈ వారం శివాజీ అమర్దీప్ ప్రియాంక ప్రిన్స్ యావర్ గౌతమ్ శుభశ్రీ నామినేట్ అయినట్టు తెలుస్తోంది మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి ఇక మొత్తానికి రతిక 4వ వారంలో ఎలిమినేట్ అయిపోయి వెళ్లిపోయింది ఇక 4 వారాలకు రతిక దాదాపు 8 లక్షలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఇక వారానికి 2 లక్షల రూపాయలు తీసుకోగా రోజుకు 28570 రూపాయలుగా ఆమె తీసుకుందని తెలుస్తోంది ఎలిమినేషన్ ప్రాసెస్ లో భాగంగా చివరగా డేంజర్ జోన్ లో టేస్టీ తేజ రతిక ఉండగా చివరికి రతిక ఎలిమినేట్ అని నాగార్జున గారు ప్రకటించారు దీంతో అసలు ఊహించలేదు అంటూ ఒక నిరాశతో హౌస్ నుండి స్టేజ్ పైకి వచ్చింది రతిక స్టేజ్ పైకి వచ్చిన తర్వాత తనకు అంతా కలగా ఉందని ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదని చెప్పింది ఆ తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్ తో అందరితో నచ్చని ఒక్కొక్క లక్షణాన్ని చెప్పమని రతికతో అన్నారు దీంతో ఎవరిపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో రతిక బయటపెట్టింది ఇక ముందుగా ప్రిన్స్ యావర్కు చాలా కోపం ఉందని యాటిట్యూడ్ ఉందని చెప్పుకొచ్చింది ఆ విషయంలో అందరికీ తెలిసినా అది కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుందని రతిక చెప్పడం విశేషం అంతే కాకుండా ఈ మధ్య యావర్ మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడని కాస్త తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది